యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రెండు అమావాస్యలు నందిష, నీకంతా అర్థమవుతుంది. రెండు అమావాస్యలు అంతే. కొడుకు త్రిశూల్ కాదు, విక్రమే నీ కొడుకు. ఇన్నేళ్ళు నీ కొడుకుగా నీ ఇంట్లో ఉంటున్నది విజయ్ కొడుకు త్రిశూల్. త్రిశూల్, మా అమ్మ ఈరోజు ఏముందో తెలుసా? నువ్వు అయ్యగారి కొడుకు అంట. నా కొడుకు కాదుట, నా కొడుకు చిన్నయ్య గారుట. నాకేం అర్థం కావడం లేదు. మా అమ్మ చెప్పింది అబద్ధమని నా మనసు చెప్తోంది త్రిశూల్. తాను నా దగ్గరికి ఎప్పుడొచ్చినా సరే ఏదో ఒకటి చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టేది బాబు. కానీ ఎవరైనా చనిపోయే ముందు నిజం చెప్తారు కదా. నిజం చెప్తారు. మా అమ్మ నేను చెప్తోంది నిజం, నేను చెప్తోంది నిజం అని నొక్కి నొక్కి చెప్పింది. నువ్వు నా కొడుకు కాదంటే ఎలా నమ్మాలి? ఎన్ని సంవత్సరాలు పెంచాను, నా గుండెల మీద నిన్ను ఆడించాను. నిన్ను చూసి అందరూ నాతో చెప్తుండేవారు, నీ కొడుకుది అచ్చం నీ గుణమే, నీ గుణమే అని. చాలా సంతోషపడేవాణ్ణి. నువ్వు నా కొడుకు కాకపోతే నీకు నా గుణం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? నువ్వు నా కొడుకువే, నా కొడుకువే. మా అమ్మ ఇన్నేళ్ళు నాకెంతో చెడు చేసి ఇప్పుడేమో నీ మంచి కోసమే చెప్తున్నాను అంటే ఎలా నమ్మాలి, ఎలా నమ్మాలి త్రిశూల్?
ఎలా నమ్మాలి? నేను నమ్మను, నేను నమ్మను. అలా అని నమ్మకుండా ఉండలేను. ఏం చేయాలి? వెళ్ళి అయ్య గారికి విషయం చెప్తాను. ఆయనకు అన్నీ తెలిసేమో, ఆయన్నే అడుగుతాను. ఏదో సౌండ్ వినిపించింది. ఇంట్లోకి ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరు ఉండొచ్చు? ఎవరు? ఎవరది? ఎవరు పలకడం లేదేంటి? ఆ రోజులాగే ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చారా? ఎవరు? ఎవరది? మాట్లాడండి. హాయ్ శివాని. శివాని, ఏం నన్ను చూసి షాక్ అయ్యావా? నేను నిన్ను చూసి షాక్ అవ్వడం కాదు. ఒకవేళ నన్ను పాము రూపంలో కనుక చూసుంటే నువ్వు షాక్ అయ్యేవాడివి. ఆశ్చర్యంగా ఉందా? నేను ఈ టైంలో వస్తానని ఊహించలేదు కదూ. అవును అవును, ఏంటి ఈ టైంలో? మనసు బాగోలేదు, నిన్ను చూస్తే సెట్ అయిపోతుంది అనిపించింది, అందుకే వచ్చేసా. దట్స్ ట్రూ, ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నౌ. విక్రమ్, నన్ను చూడాలనిపిస్తే ఒక వీడియో కాల్ చేస్తే సరిపోయేది కదా. ఈ టైంలో ఎంత దూరం ఎందుకు వచ్చారు? నో, నాకు అలాంటిది ఇష్టం లేదు. నిన్ను డైరెక్ట్గా చూశాను, నాకిప్పుడు హ్యాపీగా ఉంది. ఆదిశేష, నువ్వు గత జన్మలో కూడా ఇలానే చెప్పావు. నన్ను చూడాలనిపించగాని నేను ఎక్కడున్నా వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చేసేవాడివి. శివాని, ఏం ఆలోచిస్తున్నావు? నేను ఎందుకు ఇలా చేస్తున్నానన్నా? ఎందుకంటే నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను కాబట్టి. ప్రాణంగా అంటే ఎంత? అంటే అది మాటలో చెప్పడం సాధ్యం కాదు. శివాని, నువ్వు నాకు సొంతం అవ్వాలి, నువ్వు నాకు కావాలి. నువ్వు ఎప్పటికీ నన్ను వదిలిపోవు కదా. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నువ్వే ఆదిశేష. నేను నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను, నేనెందుకు నిన్ను వదిలి వెళ్ళిపోతాను? శివాని, మాట్లాడు. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవు కదా. లేదు, ఇక మీద నా ప్రేమను నేను దూరం చేసుకోను. శివానికి నేను అన్ని విషయాలు చెప్పాలి. నేను నందీష కొడుకుని, మా బామ్మని చంపింది నేనే అని చెప్పాలి. శివాని, నీకు నా మీద నమ్మకం ఉందా? ఉంది. నేనేం చేసినా నాకు సపోర్ట్ చేస్తావుగా? ఖచ్చితంగా విక్రమ్. ఆయన ఎందుకు ఇలా అడుగుతున్నారు? నేను నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అది ఈరోజు వదిలే. విక్రమ్, విక్రమ్, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటలా? విక్రమ్, శివానికి ఇప్పుడే అన్ని విషయాలు చెప్పేస్తే నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ రావచ్చు. నాకు పూర్తిగా శక్తులు వచ్చేంత వరకు చెప్పకపోవడమే బెటర్. విక్రమ్, విక్రమ్, ఒక్క నిమిషం. ఏదో చెప్తాను అన్నారు, ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నారు? ఇంతలోనే ఏమైంది? ఈరోజు మంచి రోజు కాదు, ఇంకో రోజు చెప్తాను. మరింకెప్పుడు? అక్కడ చూడు, ఆ నక్షత్రం కనిపిస్తుంది కదా, అది నేరుగా భూమి మీదకి వచ్చిన రోజు నేను నీకు చెప్తాను. ఇదేంటి, కొత్తగా నక్షత్రాల గురించి మాట్లాడుతున్నారేంటి? ఒక రహస్యం ఉంది, తర్వాత అన్ని నీకే అర్థమవుతాయి. విక్రమ్ ఎందుకు ఇలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు? ఏదో చెప్పాలి అన్నాడు, ఆ
అసలు అదేమై ఉంటుంది? అయ్యగారు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. అమ్మ చెప్పిన విషయం ఇప్పుడు ఇంకెలా చెప్పాలి? చెప్పాలా వద్దా? చచ్చ వద్దు. నందీష, ఏంటి వచ్చి ఊరికే వెళ్తున్నా? రా. అవును, ఈ టైంలో ఏంటి ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ఇక్కడికెందుకు వచ్చావు? అస్తమానం ఇక్కడే పని చేస్తావా? నీకు కుటుంబం ఉంది, వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయి. ఎందుకో నిద్ర రావట్లేదు అయ్యగారు, మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. చెప్పు. అయ్యగారు, చిన్నబాబు గారు త్రిశూల్. ఏంటి, విక్రమ్ ఏమైనా చేశాడా? లేదయ్యగారు, అది చూడు, నువ్వు నాకు అన్ని విషయాలు చెప్తావు, నాకు తెలుసు. నా కొడుకు బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి, వాడు తప్పులు చేస్తూనే ఉన్నాడు. మరి నీ కొడుకును చూడు, గుణవంతుడు, వాడు తప్పు చేయడు. వేరే వాళ్ళ తప్పును సరిదిద్ది తప్పు జరగకుండా చూస్తాడు. నందీష, నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావు, నీకు మంచి కొడుకు పుట్టాడు. నా విషయం చూడు, నేను ఎంత ప్రయత్నించినా నా కొడుకు మారడు. నందీష, నువ్వు నాగమణిని తీసుకొచ్చే సమయంలో నాకు సహాయం చేసావు, నాగమణిని తెస్తున్నప్పుడు నాతో పాటున్నావు, ఇక మీద నీ కొడుకు నాతో పాటుంటాడు, నాకు భవిష్యత్తులో సహాయం చేస్తాడు. త్రిశూల. అవును. మీరేమంటున్నారో నాకేం అర్థం కావటం లేదే గారు, వాడు మీకేం సహాయం చేస్తాడు? చేస్తాడు నందీష, చాలా పెద్ద సహాయం చేస్తాడు, తర్వాత నీకే అర్థమవుతుంది. నందీష, వాడికి నీ గుణమే వచ్చింది, ఎప్పుడు ఈ ఇంట్లోనే పనిచేస్తూ ఉంటాడు. అది మా అదృష్టం అయ్యగారు, మీకు సేవ చేయటం మా భాగ్యం. మీరు వద్దనకూడదు అంతే. నేనే వద్దానండి. నువ్వేదో విషయం చెప్పాలన్నా, ఏంటది? అది అయ్యగారు, నీ గుణమే త్రిశూలుకి వచ్చింది, వాడు కూడా నీలాగే పనిచేస్తాడని చెప్పాక కూడా మా అమ్మ చెప్పిన విషయం చెప్పడం మంచిది కాదు. మా అమ్మే నాకు అబద్ధం చెప్పుంటుంది, ఆ అబద్ధాన్ని చెప్పి నేను అయ్యగారిని బాధపెట్టలేను. ఏంటి, ఏమైంది, ఏం మాట్లాడవేండి. అయ్యగారు, మీకేం చెప్పాలనుకున్నానో నేను ఆ విషయం మర్చిపోయాను. సరే. నందీష, రేపు గురూజీ దగ్గరికి వెళ్ళాలి, రెడీగా ఉండు. ఎందుకు అయ్యగారు, ఏమైనా సమస్య ఉందా? రెండు సమస్యలకు పరిహారం అడగాలి. ఒకటి డాక్టర్ సామసూయ విషయం, రెండోది ఏంటి అయ్యగారు? రెండోది చాలా ప్రమాదకరమైంది. ప్రమాదకరమైందా? ఏంటి అయ్యగారు అది, చెప్పండి. సమయం వచ్చినప్పుడు చెప్తాను, అప్పటిదాకా వెయిట్. అలాగే అయ్యగారు. వెళ్ళు. ఆదిశేషు, ఆదిశేషు, ఎక్కడున్నావు, ఎక్కడున్నావు? అమ్మా, నువ్వు దగ్గరకు వచ్చి నన్ను కలిసిన ప్రతిసారి ఏదో ఒక చెడు విషయం చెప్పి నా ప్రశాంతతను దూరం చేసావు, కానీ ఇప్పుడు ఏదో రహస్యం అని చెప్పి నువ్వు చనిపోయావు. ఇక నేను ప్రతి క్షణం చస్తూనే ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా దాచిన నిజాన్ని ఇప్పుడెందుకు చెప్పావో నాకు అర్థం కావడం లేదు. ఏ విధంగా ఆలోచించినా నేను ఒక్కటే నమ్ముతున్నాను, త్రిశూలే నా కొడుకు, త్రిశూలే నా కొడుకు. అయ్యగారు ఎప్పుడు ఏం చెప్తుంటారు, త్రిశూలుకి నీ గుణమే వచ్చిందని, నీలాగే ఉంటాడని. ఇది చాలమ్మా నాకు, త్రిశూల్ నా కొడుకు అని నమ్మడానికి. ఇది చాలమ్మా, త్రిశూల్ నా కొడుకు అని నమ్మడానికి. నువ్వేమన్నావు, రెండు అమావాస్యల తర్వాత నీకు నిజం తెలుస్తుందన్నావు కదా, కానీ రెండు అమావాస్యల తర్వాత నువ్వే వచ్చి అంటావు త్రిశూలే నీ కొడుకు, నేను అబద్ధం చెప్పానని. అప్పట్లోగా ఎలాగూ నిజం తెలుస్తుంది కదా, ధైర్యంగా ఉంటాను.
దేవుడా, ఆశ్చర్యపడుతున్నావా? వీడేంటి పూజ చేస్తున్నాడు అని డౌట్గా ఉందా? ఇది నేనే. నువ్వు నా కోసం ఎన్నో చేసావు, నేను ఏమాత్రం చేయకూడదా చెప్పు. డ్రైవర్ కొడుకుగా గుడిసెలో ఉండాల్సిన వాణ్ణి శ్రీమంతుడిలాగా చేసావు నన్ను. చేతి నిండా డబ్బిచ్చావు, చుట్టూ ఎంతోమంది పనివాళ్ళు కూడా ఉన్నారు, తోడుగా అందమైన అమ్మాయి కూడా ఉంది. ఇంకా ఎన్నెన్నో చేసావు దేవుడా నువ్వు నాకు. నేనెప్పుడూ నిన్ను నాకు ఇది కావాలి అని కూడా అడగలేదు, కోరిక నెరవేర్చు అని కూడా కోరుకోలేదు. కనీసం నీకు దండం కూడా పెట్టలేదు, గుడికి రాలేదు, అయినా ఇవన్నీ ఎందుకిచ్చావో నాకేం అర్థం కావట్లేదు. నేను గత జన్మలో ఏదైనా పుణ్యం చేసుకున్నానేమో. ఇదేంటి, నీ కొడుకు కొత్తగా పూజలు మొదలు పెట్టాడు? అదే కదా, నా కొడుకు మారిపోయాడండి, మనం కోరుకున్నట్టుగానే చేస్తున్నాడు. బావగారు, అల్లుడు అప్పటి నుండి దేవుణ్ణే చూస్తున్నాడంటే మనసులో ఏదో కోరుకుంటున్నట్టున్నాడు. అందరికీ మంచి జరగాలని కోరుకుని ఉంటాడు. ఎందుకో తెలియదు దేవుడా, ఇవన్నీ చేసావు, ఇలాగే మంచి చేస్తూ ఉండు. అప్పుడప్పుడు నీకు పూజ చేస్తూ ఉంటాను. ఏమంటావు? ఇంకేమంటావు? తదాస్తు అని ఆశీర్వదిస్తావు అంతేగా, నాకు తెలుసులే. రే అల్లుడు, నువ్వు ఇలా పూజ చేయడం చూస్తే ఆ దేవుడే ప్రత్యక్షమయ్యేలా ఉన్నాడు, చాలా ఆపురా. అలాగే మావయ్య, దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తే పుణ్యం వస్తుంది కదా. అబ్బాబాబాబా, పాప పుణ్యాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి మన తెలుగుకే వాడొచ్చినట్టుంది. ఏంటి నా విషయం, పొద్దున్నే పూజ చేస్తున్నావు? ఏమండి, మీరు ఊరుకోండి, ఆ రోజు కూడా పూజ చేస్తుండగా మీరు ఇలానే అన్నారు, దాంతో వీడు ఆపేశాడు. అమ్మా, ఇక మీదట అలా జరగదు, రోజూ పూజ చేస్తాను. మామ్, డాడ్ ఆశీర్వదించండి. ఇదేంట్రా కొత్తగా ఈ నమస్కారాలు? మీరే నాకు దేవుళ్ళతో సమానం. మామయ్య, ఈరోజు అన్నయ్యకి ఏదో అయింది అనుకుంటా, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. రీనా, ఇట్స్ నాట్ ఎ జోక్. నేను ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నాను, మామ్ అండ్ డాడ్ నా కోసం ఎంతో కష్టపడుతున్నారు కదా. ఈ ఆస్తి అంతస్తులు అన్నీ వాళ్ల వల్లే వచ్చాయి, వాళ్లకు నేను ఎంత చేసినా తక్కువే. అల్లుడు, నువ్వు శివానని ప్రేమించాక ఆ రోజు పూజ చేశావు, మళ్ళీ ఈరోజు నువ్వు పూజ చేస్తున్నావంటే కొంపదీసి రహస్యంగా పెళ్లి చేసుకోలేదు కదా. నో, యాక్చువల్లీ నా ఫీలింగ్స్ కోసం ఇదంతా చేస్తున్నాను. ఇన్ని రోజులు నా ఫీలింగ్స్ మీకు ఎవ్వరికి చెప్పలేదుగా, ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది అంతే. ఏం ఫీలింగ్స్ అండి బాబు? డాడ్, మమ్మీ ఆశీర్వదించండి. చిరబాబు గారు, నేను ఇందాకటి నుంచి అడుగుతూనే ఉన్నాను, మీరేం మాట్లాడకుండా ఇంకేదో ఆలోచిస్తున్నారేంటి? చాలా రోజుల తర్వాత పూజ చేశాడు, మంగళహారతి తీసుకుని దేవుణ్ణి ఏదైనా కోరుకో. కోరుకో కోరుకో, నువ్వు ఎంత ప్రార్థించినా దేవుణ్ణి కోరిక నెరవేర్చు. అయ్యగారు, నాకు మంచి జరగాలంటే కేవలం దేవుడి ఆశీర్వాదం సరిపోదు, మీ ఆశీర్వాదం కూడా కావాలి. నువ్వు ఎంత ఆశీర్వదించినా లాభం లేదు, వాడికి జీవితంలో ఏదీ దక్కదు. వాడికి దక్కాల్సినవన్నీ నేను సొంతం చేసుకున్నాను, వాడు జీవితాంతం పనోడ్లాగే ఉంటాడు.